పద్మూడు వందల కిలోమీటర్లు నడిచింది నేనే అయినా నడిపించింది మాత్రం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే మరొక్కసారి పేరు పేరు వంతున ప్రతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకునికి ప్రతి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తకు అడుగడుగునా మాకు హారతులు పట్టిన వైఎస్ఆర్ అభిమానుల రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈ రోజు ఇక్కడికి వచ్చిన పాలేరు నియోజకవర్గ నాయకులందరికీ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు నాయకులందరికీ ఇంత దూరం మీరు ప్రయాణం చేసొచ్చారు రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నందుకు రాజశేఖర రెడ్డి బిడ్డ మరొక్కసారి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకునికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది ఈ ఖమ్మం జిల్లాలో ఎంతమంది వైఎస్ఆర్ గారి ఫోటోను పెట్టుకొని గెలిచారో మీకు తెలుసు అది వైఎస్ఆర్ గారి కరిష్మా అది వైఎస్ఆర్ గారికి ఉన్న బలం అది వైఎస్ఆర్ అన్న మూడు అక్షరాలకు ఉన్న బలం కానీ ఈ రోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ రాజకీయాలేకొచ్చింది కాబట్టి ఇప్పటి నుంచి వైఎస్ఆర్ అన్న మూడు అక్షరాల బలం మన సొంతం వైఎస్ఆర్ అన్న పేరు ఆస్తి అయితే ఆ ఆస్తికి ఏకేక వారసులం రోజు మనం ఈ తెలంగాణలో రెడ్డి గారి వారసత్వం కేవలం రాజశేఖర రెడ్డి గారి బిడ్డకు మాత్రమే ఉంది ఇక ఏ ఇతర వ్యక్తికి కానీ పార్టీకి కానీ లేదు ఇది రాజశేఖర్ రెడ్డి గారు మనకిచ్చిన ఆస్తి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానమే మన ఆస్తి ఈ ఆస్తి కేవలం మన సొంతం మాత్రమే ఇక ఏ ఇతర పార్టీకి ఇది సొంతం కాదు ఖమ్మం జిల్లా అంటే వైఎస్ఆర్ జిల్లా అలాంటి ఖమ్మం జిల్లాకు గడప మన పాలేరు నియోజకవర్గం రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్న కోరిక ఈ రోజుది కాదు తెలంగాణ రాష్ట్రం ఏరు పడినప్పటి నుంచి ఈ కోరిక వినిపిస్తూనే ఉంది మరి ముఖ్యంగా పోయిన సంవత్సరం రాజశేఖర రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాజకీయాలకి వస్తుంది అన్నప్పటి నుండి మరి ముఖ్యంగా వినిపిస్తున్న స్వరం పాలేరు మరి ఈ పాదయాత్రలో పాలేరు నుంచి ఈ కోరిక మన నాయకుల దగ్గర నుంచే కాదు కార్యకర్తల దగ్గర నుంచే కాదు అడుగడుగున హారతులు పట్టుకుంటూ తల్లి నువ్వు పాలేరు నుంచే చేయాలి పాలేరు అని ప్రతి 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 వీధిలో గ్రామంలో ఊరిలో ఈ కోరిక వినిపించింది ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచే పోటీ చేయాలి అన్న కోరిక ఇంత బలంగా ఉంది కాబట్టి ఈ బలమైన కోరికకు దేవుడు తతాస్తు అడ్డాడు అని రాజశేఖర రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేయాలి అన్నది మీ కోరిక మాత్రమే కాదు నా కోరిక కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి తీసుకొచ్చే యుద్ధం ఈ పాలేరులోనే మొదలు కావాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విజయ పతాకం ఈ పాలేరులోనే మొట్టమొదట ఎగరాలి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చే మొదటి మెట్టు ఈ పాలేరు కావాలి ఈ రోజు నుంచి పాలేరులో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ విజయానికి కాదు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీ కోసం చరిత్రలోనే కని విని ఎరుగని మెజారిటీ కోసం మీరు నేను పని చేయాలి విని ఎరుగని మెజారిటీ పాలేరు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు చేద్దామా చేద్దాం ఈ రోజు నుంచి షర్మి లెక్క ఊరు పాలేరు పోలేరు గడ్డ పోలేరు గడ్డ జై శర్మిలక్క జై శర్మిలక్క మే అందరం కూడా పెద్ద పాలేరులాగా పనిచేసి మిమ్మల్ని అధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి తెలియజేస్తాం అక్క థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఈ పాలేరు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వందకు వంద శాతమైనా ఉండాలి లేకపోతే కనీసం వందకు తొంభై శాతమైనా ఉన్నారు వాస్తవం కదా ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందరి గడపలేదు తాకని గుండే లేదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఎక్కడ చూసినా ఉన్నారు మీరు పాలేరు సైనికులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ సైనికులుగా వైఎస్ఆర్ సైనికులుగా అందరినీ ఒక తాటి మీదికి తేవాలి వైఎస్ఆర్ అభిమానులు అందరినీ ఒక తాటి మీదికి తేవాలి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరినీ ఒక్క తాటి మీదికి తేవాలి రాజశేఖర రెడ్డి గారి బిడ్డను ఆశీర్వదించాలని రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తిరిగి రావాలంటే ఇదొక్కటే మార్గం అని వాళ్లకు చెప్పాలి నమ్మకం కలిగించాలి అంతేకాదు మన జెండా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఈ జెండాలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఈ పార్టీ పేరులో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఈ పార్టీ జెండాలో రాజశేఖర రెడ్డి గారి ముఖం ఉంది పార్టీ కొత్తదే అయి ఉండొచ్చు కానీ రాజశేఖర రెడ్డి గారు ఎవరికీ కొత్త కాదు రాజశేఖర రెడ్డి గారు అందరికీ పాతే రాజశేఖర రెడ్డి గారు అందరికీ సొంతమే కనుక రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెపలాడేలా మీరు చూడాలి ఒక మీ ఇళ్ల మీద మాత్రమే కాదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరి ఇంటి మీద ఈ జెండా రెపరెపలాడాలి రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన అందుకున్న ప్రతి ఒక్కరి ఇంటి మీద ఈ జెండా రెపరెపలాడాలి అప్పుడే మనం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళినట్టు అవుతుంది కనుక ఆలోచన చేయండి ఎలా తీసుకువెళ్ళాలో ఆలోచన చేయండి ఏం చేయాలో ఆలోచన చేయండి ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచన చేయండి వీలైనంత తొందరగా ఈ జెండాను ప్రతి ఇంటికి చేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పటి నుండి ఇప్పటి నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా ఆ కార్యక్రమానికి పాలేరే పుట్టినిల్లు కావాలి ఇప్పటిండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇప్పటి నుండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పాలేరే నిర్దేశం చేయాలి పాలేరు నియోజకవర్గమే ఒక ఆదర్శం కావాలి మీ అందరూ అంతలా కష్టపడాలి మిగతా నియోజకవర్గాలందరికీ ఒక ఆదర్శం కావాలి అంటే మీ కష్టం కనీసం రెట్టింపై ఉండాలి మిగతా నియోజకవర్గాలంతా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలంతా మీ వైపు చూడాలి కార్యక్రమం ఇంకొక కార్యక్రమం ఏదైనా కానీ మీరు ముందు వరసలో ఉండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇక్కడ పని చేసినంతగా ఇంకా ఎక్కడా పని చేయలేదు అన్న పేరు పాలేరు నియోజకవర్గాన్ని తెచ్చుకోవాలి అలా మనం అందరము పని చేయాలి అంతేకాదు పోరాటాలు కూడా ఒక కార్యకర్తలుగా కాదు మాత్రమే కాదు పోరాటాలు ప్రజల పక్షాన నిలబడి చేసే పోరాటంలో నియోజకవర్గ స్థాయి అయినా మండల స్థాయి అయినా గ్రామ స్థాయి అయినా ఏ స్థాయిలో అయినా ప్రజలకు సమస్యలు ఉన్నాయి ప్రజల పక్షాన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరఫున మీరు నిలబడాలి ఎక్కడ అవసరమైతే అక్కడ పోరాటాలు చేయాలి ఎక్కడ అవసరమైతే అక్కడ ధర్నాలు చేయాలి ప్రజలకు మీరున్నారు అన్న భరోసా ప్రజలకు కల్పించాలి అమ్మా షర్మిలమ్మ ఇక్కడ నుంచి పోటీ చేస్తుంది మీకు షర్మిలమ్మ అండగా ఉంటుంది ఆమె తరఫున మేము మీకు అండగా ఉంటాము అన్న భరోసా మీరు ప్రజలకు కలిగించాలి అప్పుడే మీరు నిజమైన వైఎస్ఆర్ సైనికులుగా పనిచేసినట్టు ప్రతి ప్రోగ్రాము ప్రతి పోరాటంలో మీరు ముందుండాలి మిగతా నియోజకవర్గాలన్నిటికీ ఒక ఆదర్శంగా ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా